वेलकम टू FBTV बिग बॉस रिव्यू, दिस इज नाग भार्गवी। सो ఈ రోజు మన హౌస్ లో ముచ్చట్లు చూసుకున్నట్లయితే మన నోయల్ కి అండ్ అలాగే అమ్మ రాశేఖర్ గారికి మళ్ళీ నామినేషన్స్ గురించి టాపిక్ వచ్చింది. అండ్ ఈ టాపిక్ రావడానికి మెయిన్ రీజన్ మన అభి అని చెప్పుకోవచ్చు. కానీ చిలికి చిలికి గాలివాన అయినట్టు ఆ నామినేషన్స్ గురించి స్టార్ట్ అయిన టాపిక్ వాళ్ళ పర్సనల్ దానికి వెళ్ళి ఏదో సాంగ్ రాస్తానని అమ్మ రాశేఖర్కి నోయల్కి మధ్య ఏదో జరిగిందంట. అది ఎక్కడికో పర్సనల్ దాకా వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. సిటీ మార్ అంటూ 46వ రోజుని బిగ్ బాస్ హౌస్ మీద అందరినీ నిద్రలేపేశారు హౌస్లో. బట్ నిన్న ఏదైతే అమ్మ రాజశేఖర్ గారికి కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఆ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తూ ఈ సిటీ మార్ సాంగ్కి బాగా విలయతాండవం చేశారంట. సో దాని గురించి దివి అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు మన సోయల్ కూడా పక్కనుండి ఏజ్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ఏజ్లో కూడా మాస్టర్ ఇలా చేశారా అని. సో దివి పక్కకి వెళ్ళగానే అమ్మ రాజశేఖర్ గారు అంటుంది ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్ అదే అంటే ఫ్రెండ్ ముందు అలాగే ఏజ్ టాపిక్ ఎత్తడం కరెక్ట్ కాదు కదా అని చిన్న వార్నింగ్ ఇచ్చారు సోయల్కి. అండ్ ఈ వీక్ క్యాప్టెన్సీలో మన అవినాష్ అండ్ అలాగే అరియానా ఇద్దరు ఉన్నారనే విషయం మనందరికీ తెలిసింది. సో దాని గురించి డిస్కషన్ వచ్చి మన అరియానా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చింది అవినాష్కి అని చెప్పుకోవచ్చు. క్యాప్టెన్సీ టాస్క్లో పొరపాటున అవినాష్ కనుక విన్ అయితే చుక్కలు చూపిస్తానంది మన అరియానా. సో ఫర్దర్గా చుక్కలు చూపిస్తుందో తనకి సపోర్ట్ చేస్తుందో చూడాలి. అండ్ మన మోనల్ అఖిల్తో ఏదో తన పాస్ట్లో జరిగిన పర్సన్ గురించో లేకపోతే సిచ్యువేషన్ గురించో ఏదో షేర్ చేసుకున్నట్టుగా షేర్ చేసుకుంది. అండ్ దీన్ని కూడా అఖిల్ జోయల్గా తీసుకున్నట్టే తీసుకొని సీరియస్గా తీసుకున్నట్టు కనిపించాడు. క్యాప్టెన్సీ టాస్క్లో భాగంగా బండి తోయరా బాబు అనే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది మన అవినాష్కి అండ్ అలాగే అరియానా.